హలో ఈరోజు మరి మనము ఈ రిలే నిరాదీక్షలు చేసుకుంటూ 22వ రోజుకు చేరుకున్నాం. గత 11 నెలల నుంచి మేనేజ్మెంటు మరి అగ్రిమెంట్ చేయాల్సి ఉంది, కాలయాపన చేస్తూ మరి వర్కర్ల డివియేషన్ తీసుకొచ్చి లబ్ధి పొందాలని ఏదైతే దురుద్దేశంతో ఉందో దానికి మరి మనం కార్మికులందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి, అన్ని యూనియన్ల వాళ్ళు కూడా ఏకతాటి పైకి వచ్చి, అన్ని కార్మిక సంఘాలు మరి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఐఎన్టీసీ బిఎంఎస్ సిఐటీ మొత్తం యూనియన్లు కూడా ఏకతాటి పైకి వచ్చి మనకు మద్దతు తెలిపారు. లోకల్గా ఉన్న లీడర్లందరూ కూడా మద్దతు తెలిపారు. శ్రీశైలం అన్న కూడా ఇంతకుముందే వచ్చి మనకు మద్దతు తెలిపాడు. మరి ఏదేమైనా ఈ మద్దతు నుంచి బయట నుంచి మనకు మద్దతు రావడం మన సూపర్మ్యాక్స్ కార్మికుల అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎప్పుడైతే మనకి మద్దతు లభిస్తూ ఉందో దాన్ని చూసి మేనేజ్మెంట్ గత 20వ తారీఖు నాడు చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చలో ఒక 600 రూపాయలు మనం ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మనము ఏదైతే ఈ 5100 మాకు సరిపోదు, దాని పైన కావాలనే ఉద్దేశంతో మనము ఈ రిలే నిరాంగ స్ట్రైక్ను మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఏది ఏమైనా మేనేజ్మెంట్ ఆలోచించింది మరి కార్మికులకు ఎవరు అండలేరు అనే ఒక దురుద్దేశంతో మేము ఏం చెప్పినా నడుస్తుందనే ఆలోచన మేనేజ్మెంట్ వైఖరిగా ఉంది. ఈరోజు చూసాం మనకందరికీ మరి మన నాయకుడు ప్రీతమ్ నాయకుడు మరి రేవంత్ అన్న గారు మన పార్లమెంట్ సభ్యులు ఈరోజు మనకు అండగా నేనున్నానంటూ సంఘీభావంగా వచ్చినందుకు సూపర్మ్యాక్స్ కార్మికుల తరఫున, సూపర్మ్యాక్స్ కార్మికుల ఫ్యామిలీల తరఫున, మరి ఇక్కడ 1000 మంది పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరు ఎంత బిజీలో ఉన్నా మా గురించి మీరు వెచ్చించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి రేపు కూడా అన్న ఈరోజు మీటింగ్ ఉంది 3 గంటలకు చేసేల దగ్గర. మరి ఈరోజు మేనేజ్మెంట్ కూడా ఒక మంచి దృక్పథంతో వచ్చి చర్చలు సఫలీకృతం అయితే పర్వాలేదు, లేనట్టయితే మున్ముందు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. దానికి మీ వంతు కూడా మాకు సంఘీభావ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటా ఉన్నాను. మరి మనం ఉద్దేశించి మన రేవంత్ అన్నను ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, మీ కార్మికుల యొక్క సమస్యల మీద ప్రధానంగా ప్రతి 3 సంవత్సరాలకు మీరు ఏదైతే కార్మికుల ఒప్పందం యాజమాన్యత్వం జరుగుతుందో ఈ ఒప్పందాలను ఒక మంచి వాతావరణంలో యాజమాన్యం మీతో చర్చించి మీ కష్టసుఖాలను అర్థం చేసుకొని మీ జీవన ప్రమాణాలు పడిపోకుండా
సమాజంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువులు మీ ఖర్చుల భారాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఒప్పందాలు సహేతుకంగా చేస్తే కార్మికులు ధర్నా చేయాల్సిన అవసరమో, రీలే నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరమో, లేదంటే యాజమాన్యాలకు వ్యతిరేకంగా టెంట్లేయాల్సిన పని పడదు. కానీ యాజమాన్యాలు మరి కార్మికుల నిర్లక్ష్యం చేసి గతంలో 5,100 రూపాయల ఒప్పందంతో జరిగిన చర్చల్ని కాదని, వాళ్ళు 4,500 ఇస్తామని మీరు ధర్నాకు దిగిన తర్వాత 600 పెంచి ఇప్పుడు 5,100 అంటే ఉయ్యాల ఊగి మళ్ళీ అక్కడనే ఆగిందని మీ అందరి ఆవేదనను బట్టి నాకు అర్థమైంది. నా సూచన యాజమాన్యానికి, చాలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఇవాళ ఎవరి బతుకులు కూడా సక్రమంగా లేవు. మీరు వీళ్ళతోని పూర్తి స్థాయిలో పని చేయించుకొని పరిశ్రమ లాభాల బాటలో నడిచే విధంగా, వీళ్ళకి జీతాలు పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా యాజమాన్యాల ఆలోచన ఉండాలి. కానీ మీ జీతభత్యాలలో కోతలేసి మీ ఒప్పందాలను తగ్గించి మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మీరు రోజు 8 గంటలలో గంట తక్కువ పని చేస్తే అంతకంటే ఎక్కువ నష్టం వస్తుంది. కాబట్టి యాజమాన్యాలు తక్షణమే ఇవాళ సాయంత్రం ఏదైతే చర్చలకు పిలిచిండ్రో, సంఘాల నాయకులను కార్మికుల మనసులో ఉన్న ఆలోచనను, ఇంతకుముందు మిత్రుడిని అడిగితే లెక్కలేసుకొని చూస్తే 6,700 రావాలని అని చెప్తున్నారు. అంతకాకపోయినా ఎక్కడో ఒక దగ్గర కార్మికులు ఏం చెప్తున్నారు, యాజమాన్యాలు ఏం చెప్తున్నారో చూసుకొని వయా మీడియాగా ఎక్కడో ఒక దగ్గర ఈ చర్చలకు పరిష్కారం చూపించడం ద్వారా ఈ రీలే నిరాహార దీక్షలు వీటన్నిటిని కూడా యాజమాన్యమే ఉపసంహరింప చేసే విధంగా చర్చలు జరగాలని కోరుకుంటున్నా. ఏది ఏమైనా 1,000 కార్మికులు పర్మనెంట్ అంటే 1,000 కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబంలో 4-5 లెక్కేసుకున్నా కూడా 4,000-5,000 ఈ మొత్తం ఈ ఒప్పందాల మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి యాజమాన్యం ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని కార్మికులను ఒప్పించి మెప్పించి ఈ ఒప్పందాన్ని చేయాల్సిందిగా కార్మికులకు సూచన, మన యాజమాన్యానికి నేను సూచన చేస్తున్నా. ఒకవేళ యాజమాన్యం మొండి వైఖరితో ఇట్లాగే ముందుకెళ్తే కార్మికులు చేపట్టబోయే ఏ నిరసన ధర్నా కార్యక్రమానికైనా కాంగ్రెస్ పార్టీ తరఫున మా మిత్రుడు, మా మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీశైలం గౌడ్ గారు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాడు. ఏ అవసరం వచ్చినా శ్రీశైలం అన్నతో నాకు ఒక మాట చెప్పంపండి, నేను కూడా తప్పకుండా వస్తా. అవసరం అనుకుంటే మీ తరఫున మీ యాజమాన్యానికి కూడా సూచన చేస్తా, సలహా ఇస్తా. అవసరం అనుకుంటే గట్టిగా కూడా మాట్లాడి మీ సమస్య పరిష్కారం కోసం నా వంతు సహకారం ఉంటుంది. మీరు అందరు కూడా ధైర్యంగా ఉండండి, యాజమాన్యంతో ఒక మంచి వాతావరణంలో చర్చలు చేసుకోండి, సమస్యను పరిష్కరించుకోండి. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే మీ తరఫున గట్టిగా మాట్లాడడానికి నేను ఉంటానని తెలియజేస్తూ కార్మికులందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. ఈరోజు 3 గంటలకు జరగబోయే చర్చలు ఒక మంచి వాతావరణంలో జరిగి మీకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ధన్యవాదాలు మిత్రులారా, కార్మికులారా. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. థాంక్ యూ రేవంత్ రెడ్డి అన్న, మీరు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించినందుకు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.